నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మరొక 8 కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. దానికి క్యాబినెట్ ఆల్రెడీ ఆమోదం ఇచ్చింది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వాటి కూడా మనం ప్రారంభించుకుంటాం. దీనిలో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే 2850 మెడికల్ సీట్లు మాత్రమే కలిగి ఉన్న తెలంగాణలో 2014లో ఈరోజు 8515 మెడికల్ సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా మరొక విశేషం ఏంటంటే వైద్యశాఖ మంత్రి గారికి, వైద్యశాఖ కార్యదర్శి గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 85% సీటు ఖచ్చితంగా నీటి బోను మిగిలినంత తెలంగాణ బిడ్డలకే దక్కాలని చెప్పి ఏదైతే వారు జీవో విడుదల చేసినారో దాని మీద న్యాయ వివాదం చెలరేగినా అక్కడ కూడా చాలా పటిష్టంగా పోరాటం చేసి మంత్రి గారు, వైద్యశాఖ సిబ్బంది అంతా కూడా హైకోర్టులో కూడా విజయం సాధించాం. మనం గొప్ప విజయం అది. అంటే రాబోయే సంవత్సరం స్టార్ట్ చేసుకునే 8 కాలేజీలు, ఇప్పటివరకే స్టార్ట్ అయినటువంటి 26 కాలేజీలు మొత్తం కలిపి, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి మేము ఎదుగుతా ఉన్నాం.